మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమంతా ఆయన సన్నిధి మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ లోకంలో మనం గమనించినట్లయితే ప్రతి మనిషి కూడా వారికి కలిగిన వాటిని ముందు పెట్టుకొని వాటిని ఆధారం చేసుకొని వాస్తు శాస్త్రాలను ముందు పెట్టుకొని నడుస్తారు. ఒక ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా ఏదైనా శుభకార్యం చేయాలన్నా పండితులు పూజారులు శకునగాళ్లను ముందు పెట్టుకొని వీరి కార్యక్రమాల్ని జరిపించుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళే కార్యక్రమం చేసినా వేళ్లకు ముందుగా కొంతమంది నడుస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న మనుషులు నీకు ముందుగా నడిస్తే నీకు జయం కలుగుతుంది అని నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ అన్ని అపజయాలనే చూస్తూ ఉన్నావు. నీకు కలిగిన సమస్యల్లో కొన్నిసార్లు ఆ సమస్యలను దాటలేని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నాయి. నీ ఆశీర్వాదానికి కొన్ని మెట్టలు ఎదురవుతూ ఉన్నాయి. నువ్వు చేయాలనుకున్న పనులన్నింటినీ సగంలోనే ముగిస్తూ ఉన్నావు. అంతేకాకుండా నువ్వు చేరవలసిన ఆ గమ్యాన్ని చేరలేకపోతున్నావు. నువ్వు చూడవలసిన విజయాన్ని చూడలేకపోతూ ఉన్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు ముందుగా నడవవలసిన వారు ఒకరున్నారు. ఆయనే మన ప్రధాన యాజకుడైన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే మన యేసయ్య ప్రధాన యాజకుడు అని. ప్రైజ్ ద లార్డ్. యాజకులు నిబంధన మందసానికి ముందు నడుస్తారు. యాజకులు బోరలు ఊదుతారు. యాజకులే నిబంధన మందసాన్ని మోస్తారు. యాజకులకి వేరే ఏ భారం లేదు గాని నిబంధన మందస్థాన్ని మోసే భారం యాజకులదే. ప్రైజ్ ద లార్డ్. యాజకుడు అంటే దేవుని చేత ఏర్పరచబడి ప్రత్యేకించబడి అభిషేకించబడి ఒక ప్రత్యేకమైన యాజకత్వపు సేవను చేసేవాడే యాజకుడు. నిబంధన మందస్సం అంటే ఈ మాటలు వింటున్న నీవే ఒక నిబంధన మందస్సం. ప్రైజ్ ద లార్డ్. యాజకులు ముందు నడిస్తే పొర్లి పారే యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచాయి. యాజకులు ముందు నడిచినప్పుడు వాళ్ళు బోరలు ఊదినప్పుడు ఎరుకో కోటగోడలు సైతం కూలిపోయాయి. ప్రైజ్ ద లార్డ్. ఇస్రాయేలు ప్రజల యొక్క విజయాలకు కారణం ఏంటంటే నిబంధన మందస్సాన్ని మోసే యాజకులేనని మనం గమనించాలి. యాజకుడు నీకు ముందుగా నడిస్తే ఇస్రాయేలుల జీవితంలో చేసిన అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. యాజకుల ద్వారానే ఇన్ని మేలులు మనం పొందుకుంటే మరి మన ప్రధాన యాజకుడైన యేసయ్య ద్వారా ఎన్ని మేలులు పొందుకోగలమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన మనకు ముందుగా నడుస్తున్న ప్రధాన యాజకుడు అని మనం మర్చిపోకూడదు. ఓసారి నిబంధన మందస్సం తెరల మధ్యలో ఉన్నప్పుడు దానిని దావీదు యొక్క పొరుములో పెట్టాలని దావీదుకు మనసు కలిగింది. 30,000 మంది శూరులను వెంట పెట్టుకుని వెళ్ళి నిబంధన మందస్సాన్ని ఒక క్రొత్త బండి మీద ఎక్కించి తీసుకుని వస్తూ ఉన్నాడు. వివిధ రకాలైన సితారలను స్వరమండలాలను తంబురలను వాయిస్తూ నాట్యం చేస్తూ వస్తున్నాడు దావీదు. ఇంతలో బండి కట్టిన ఎడ్లకు కాలు జారడం వల్ల మందస్సం జారి పడబోయింది. ఇంతలో ఆ బండిని నడుపుతున్న ఉజ్జ ఆ మందస్సాన్ని పట్టుకోవడానికి చేయి చాపాడు. వెంటనే దేవుని యొక్క ఉగ్రత రగులుకొని దేవుడు ఉజ్జాను ముత్తాడు. వెంటనే ఉజ్జ అక్కడే పడి చనిపోయాడు. క్రమము లేనివాడు, యాజకత్వం లేనివాడు, అభిషేకం లేనివాడు మందస్సాన్ని సమీపించకూడదు. దావీదేమో ఈ మంచి పని చేస్తున్నాను కదా, ఇంతలో ఈ మరణానికి గల కారణం ఏమిటని తనలో తాను కృంగిపోతూ ఉన్నాడు. అప్పుడు యెహోవాకు ప్రార్థన చేశాడు. వెంటనే మరణానికి గల కారణమేమిటో గ్రహించాడు. ఇప్పుడు దావీదు మందసాన్ని బండి మీద పెట్టకూడదు, సమర్పించుకొనిన యాజకులే ఆ మందసాన్ని మొయ్యాలి అనే మోషే ఆజ్ఞను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ప్రతిష్ఠించుకున్న యాజకులు ఆ మందసాన్ని వారి భుజాల మీద మోసుకొని తీసుకువచ్చారు. ఈ మందసానికి ముందు యాజకులు నడిచారు. ఉజ్జ అనే మాటకు వినాశనం అని అర్థం. ఇక్కడ మనం గమనించినట్లయితే యాజకులు చేయవలసిన పనిని ఒక సామాన్య వ్యక్తి అయిన ఉజ్జ చేయడానికి సమీపించినప్పుడు
దేవుని యొక్క ఉగ్రత ఆ ఉజ్జ మీదకు రావడం ఉజ్జ అక్కడికక్కడే పడి చనిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మీ ఆత్మీయ జీవితాలకు మీ కుటుంబాలకు యాజకత్వపు సేవ కావాలి నీ కుటుంబానికి నీకు ముందుగా యాజకుడు నడవాలి కొన్నిసార్లు నీ కుటుంబంలో వినాశనం ఎందుకు ఊరేగుతుంది నీవు అనుకుంటున్నావు ప్రార్థన చేస్తున్నాను పరిచర్య చేస్తున్నాను చేయవలసిన వాటన్నిటిని చేస్తున్నాను కదా అయినా నా కుటుంబంలో ఎందుకు ఈ వినాశనం అని నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రధాన యాజకుడైన యేసయ్య నీకు ముందుగా నడుస్తున్నాడా నీకున్న బలాన్ని చూసి నీకున్న అందాన్ని చూసి నీకున్న ధనాన్ని చూసి నీకున్న ఉద్యోగాన్ని చూసి నువ్వు ముందు నడుస్తూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ నీ కుటుంబం సంతోషంగా సాగిపోవాలి అంటే నీకు ముందుగా మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరాళము చేయబడాలి అంటే నీకు ముందుగా ప్రధాన యాజకుడైన యేసయ్య నడవాలి ఆయనను ముందు పెట్టుకొని నువ్వు నడిచినట్లయితే నీకున్న సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి నీ ఇంటిలో వినాశనం అనే మాట వినబడకుండా ఎల్లప్పుడూ విజయోత్సవాలతో నా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు మరి మన ప్రధాన యాజకుడైన యేసయ్యకు నిన్ను నీవు అప్పగించుకొని నీ కుటుంబాన్ని ఆయన హస్తాలకు అప్పగించుకొని నువ్వు సాగిపోదువు గాక అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించును గాక ఆమేన్ ప్రార్థన దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తిగతమైన జీవితానికి యాజకత్వపు సేవ అవసరమని మీరు తెలియపరిచారు ఈ లోకాన్ని నమ్మి కుటుంబాలలో వినాశనాన్ని తెచ్చిపెట్టుకోకుండా ప్రధాన యాజకుడివైన నిన్ను ముందు పెట్టుకొని నీ బిడలు జీవనం చేయడానికి మీరు సహాయం చేయండి ఎరుకో కోటగోడ లాంటి సమస్యలను యోర్దాను నది లాంటి సమస్యలను మీరు తొలగించి మెట్టగా ఉన్న స్థలములన్నిటిని సరాళం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్న గొప్ప విజయాన్ని మీరు కలుగు చేసి వినాశనం అనే మాటని బిడల జీవితాల్లో వినబడకుండగా మీరు కొట్టివేసి ఒక గొప్ప జయ జీవితాన్ని కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్